హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మనం తిరుమల టెంపుల్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు చక్కటి గుమ్మగుమలాడే కమ్మటి పులిహోర ప్రసాదం పెడతారు కదా, అది ఇంకో కప్పు తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, కానీ గుళ్ళో కాబట్టి ఎక్కువ అడగలేము. అది మనం ఇంట్లోనే కరెక్ట్ పర్ఫెక్ట్ ప్రాసెస్లో ఎలా రావాలో తయారు చేసి చూపిస్తానండి. దానికోసం నేనేంటంటే 500 grams రైస్ పెట్టుకున్నాను, అది బాగా చల్లారాలన్నమాట. ఎంత చల్లారితే అంత టేస్ట్గా వస్తుంది పులిహోర అనేది. ఇందులోంచి కొంచెం పైన నువ్వుల నూనె వేస్తున్నాను, ఎందుకంటే అన్నం మనకి అంటుకోకుండా ఉంటుంది. వేసేసి దీన్ని బాగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది ఏంటంటే బాగా చల్లారాలి, ఎప్పుడు కూడా పులిహోరకి అన్నం చల్లారితేనే బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ పులిహోరలో ఒక సీక్రెట్ పౌడర్ వేస్తారండి తిరుమలలో, అది చూపిస్తున్నాను అన్నమాట. చూడండి, ఇగో అలాగే సేమ్ క్వాంటిటీ ఆఫ్ జీలకర్ర, అలాగే సేమ్ క్వాంటిటీ ఆఫ్ మెంతులు అన్నమాట. ఇది అంత టేస్ట్గా రావడానికి ఈ పౌడరే కారణం అన్నమాట. దీన్ని మనం లోపల్లో పెట్టి ఫ్రై చేసుకుందాము, వితౌట్ ఆయిల్ ఫ్రై. అది మనకి ఇవన్నీ వేగిపోయాయండి, మరీ ఎక్కువ వేయించుకోకండి. మెంతులు మళ్ళీ నల్లగా మాడిపోతే చేదైపోతుంది. ఇప్పుడు మనం మీకు రోల్ ఉంటే రోల్లో వేయించుకోవచ్చు, లేదు అంటే మిక్సీ ఉంటే కానీ మిక్సీలో వేసుకోండి, మంచి పౌడర్ తయారు చేసుకోండి. నేను రోల్తో చేస్తున్నాను. మంచి వాసన వస్తుంది బాగాను. ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీంట్లో పోపుకు మాత్రం నువ్వుల నూనె మాత్రమే వాడాలండి, అప్పుడే మనకు మంచి రుచి వస్తుంది, సేమ్ తిరుపతి టెంపుల్లో ఉండే టేస్ట్. ఇప్పుడు తాలింపు కోసం మనం శనగపప్పు అలాగే మినప్పప్పు ఈ రెండునేనండి, ఇంకా పల్లీలు ఆవాలు ఏమీ ఉండదు. ఇప్పుడు మనకు ఆ పోపు వేగిపోయింది, కరివేపాకు వేస్తున్నాము. పసుపు, నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి, దాన్ని హాట్ వాటర్లో నానబెట్టుకుని గుడ్డు తీసి పెట్టుకున్నాను, ఆ గుడ్డు ఫ్రెండ్లో వేస్తున్నాను. చింతపండు నేను హాట్ వాటర్లో నానబెట్టుకుని అది బాగా గుజ్జుగా తయారు చేసుకున్నానండి. దాన్ని ఇప్పుడు ఇందులో వేసి సిమ్లో పెట్టుకొని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట దీన్ని. అలాగే దీంట్లో కొంచెం కావలసినంత ఉప్పు, నార్మల్గా అయితే దీంట్లో కళ్ళ ఉప్పు అంటారు కదా అది వాడతారు, నాకు దొరకలేదు కాబట్టి నేను నార్మల్ ఉప్పు వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ ఉప్పు సరిపోతుంది. అలాగే ఇందాక మనం తయారు చేసుకో పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. పౌడర్ వేస్తున్నారండి, దీన్ని వేసాక మనం బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకుని దీనిపైన మూత పెట్టేసుకొని ప్రతి 5 నిమిషాలకోసారి తిప్పుతూ ఉండాలన్నమాట, లేదంటే అడుగంటిపై మాడిపోతుంది. పులిహోర అనేది కొత్త చింతపండు అయితే కొంచెం కలర్ ఉంటుందండి, పాత చింతపండు అయితే నల్లగా వస్తుంది. నాది కొంచెం పాత చింతపండు ఇది. మనకి ఈ పౌడర్ కలిపిన తర్వాత కూడా మనం చూసారు ఇంత చక్కగా మంచిగా దగ్గరగా వచ్చేసింది. మనకి ఈ చింతపండు పేస్ట్ బాగా దగ్గర పడిపోయిందండి, ఉడికింది అనడానికి అర్థం ఏంటంటే మనకు ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకొని చల్లార పెట్టుకుని అన్నంలో కలిపేసుకుందాము. ఇప్పుడు అన్నంలో వేసుకుంటున్నాం అండి, వేసుకొని బాగా కలిపేసి ఒక గంట సేపు పక్కన పెట్టుకుంటే బాగా ఊరి పులిహోర మంచి రుచిగా వస్తుంది అన్నమాట. ఇట్లా మనం కొంచెం నెయ్యిలో వేయించుకుని జీడిపప్పు వేస్తున్నామండి, ఇవి కూడా వేసుకుని దీన్ని కలిపేసుకుందాము. కలిపేసి దీన్ని ఇప్పుడు దీన్ని మనం నైవేద్యంగా పెట్టుకుందామండి. తిరుమల ప్రసాదం అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనందరికీ తెలిసిందే తిరుమల వెళ్ళినప్పుడు ప్రసాదం పులిహోర ఎలా ఉంటుందో. మీకు కనుక నచ్చిందా,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.